మోర్చా ఆధ్వర్యంలో చిల్కనగర్ డివిజన్ లో పెట్రోల్ డీజిల్ ధరలను ఈ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి వ్యాట్ ని తగ్గించాలని చెప్పేసి మహిళలంతా కూడా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో పెట్రోల్ బంకుల వద్ద నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్రోల్ ద్వారా 37% వ్యాట్ దాదాపుగా 40 రూపాయలు ఒక లీటర్ కి రాష్ట్ర ప్రభుత్వం పన్ను విధిస్తా ఉంది. అలాగే డీజిల్ పైన 27% దాదాపుగా 28 రూపాయలు లీటర్ కి ప్రభుత్వము మన వాహనదారుల నుంచి తీసుకుంటా ఉంది. దేశంలో అత్యధికంగా పెట్రోల్ ఈ రోజు ఎక్కువ రేటు ఉన్నది అంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులను పేద ప్రజలను కొంచెం ఉపశమనం కలిగించాలని ఆదుకోవాలనే ఉద్దేశంతో 10 రూపాయల పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించింది. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లీటర్కు 40 రూపాయల వరకు తీసుకుంటా ఉంది. పేద ప్రజలను వాహనదారులకు కొంచెం సపోర్ట్ గా ఉండాలి, వారిని ఆదుకోవాలని ఉద్దేశంతో 10 రూపాయలు 20 రూపాయలు లీటర్ తగ్గించమని భారతీయ జనతా పార్టీ గత వారం రోజులుగా నిరసన తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు పేద ప్రజల యొక్క నడ్డి ఇచ్చే విధంగా పన్నుల రూపంలో ప్రజాధనాన్ని దోచుకు తింటూ ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ 1000 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఎలక్షన్ గెలవడమే వాళ్ళ యొక్క ఉద్దేశంగా పెట్టుకున్నారు తప్ప పేద ప్రజలను ఆదుకోవాలి, ప్రజలకు పన్ను రూపంలో వసూలు చేసుకుంటూ రాష్ట్ర ఖజానాను తన కుటుంబ సభ్యులకు వారి యొక్క ఫామ్ హౌస్ లకు తరలించుకుంటా ఉన్నారు. కానీ ప్రజలకు కొంచెం 10 రూపాయలు తగ్గించి ప్రజలను ఆదుకునే ఒక మంచి ఉద్దేశం ముఖ్యమంత్రి మనకు అవసరమని ఈరోజు మహిళలందరూ కూడా కదం కదం పాడుతూ కదం కదం కలుపుతూ పదం పదం పాడుతూ నిలదీస్తా ఉన్నారు. ఇదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినట్లయితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కి తగిన బుద్ధి గుణపాఠం తెలియజేస్తారని మేము తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి పెట్రోల్ డీజిల్ ధరలను ఆ వ్యాట్ రూపంలో వచ్చేటువంటి పన్నును తక్కువ చేసి డిమాండ్ చేస్తూ మేము కోరుతా ఉన్నాం. భారత్ మాతకి